దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకు అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు తెలియచేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం నిర్గమాకాండం 33:17. నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగుదును. ఈ వాగ్దానం దేవుడైన యెహోవా భక్తుడైన మోషేకిస్తున్న వాగ్దానం. అప్పటికి మోషే దేవుని సన్నిధిలో కొండపైన శిఖరం మీద 40 రోజులు దేవునితో గడిపాడు. 40 రోజులు దేవుడు ఆయనతో మాట్లాడాడు. 2 రాతి పలకల మీద 10 ఆజ్ఞలు రాసి ఆయనకిచ్చాడు. ఎన్నో శ్రేష్టమైన సంగతులు మోషేకి తెలియపరిచాడు. ఈ మోషే కొండ మీద గడిపే ఈ సమయంలో ఇజ్రాయేలీలు తప్పటడుగు వేశారు. దేవుని మీద వ్యతిరేకంగా ఒక దూడను తయారు చేసుకుని ఆ దూడకు మొక్కుతూ, మమ్మల్ని ఐగుప్తు నుండి విడిపించిన దేవుడైన యెహోవా మీకు స్తోత్రముడు, ఎర్ర సముద్రుని పైరిగా చీల్చిన దేవా మీకు స్తోత్రములు, మా శత్రువులందరినీ నరసముద్రంలో ముంచి వేసిన దేవా మీకు స్తోత్రములు అంటూ ఆ దూడకి మొక్కుతున్నారు వీళ్ళు. దేవుడు రౌద్రుడైపోయాడు. మోషే, నీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూడు, వాళ్ళ మీద నా అగ్ని కురిపిస్తాను, వాళ్ళని లయం చేస్తాను, తప్పుకో. వెంటనే మోషే దేవుని పాదాలు పెట్టుకుని బ్రతిమాలతాడు. అయ్యా, తప్పిదం చేశారయ్యా, క్షమించయ్యా. వారి తరపున దేవుని సన్నిధిలో బహుగా కన్నీళ్లు పెట్టి ప్రార్థించి ఎంతగానో దేవుని పాదాలు పెట్టి బ్రతిమాలతాడు. ఆ ప్రజల మీద ఆయనకున్న ప్రేమ దేవుడు చూచాడు. ఆ ప్రజల పక్షాన తన చూపిస్తున్న ఓర్పును చూచాడు. 33 అధ్యాయానికి వచ్చేటప్పటికి, మీరు లోబడరయ్యా, నేను మీతో రాను, వెళ్ళండి, త్రోవలో మిమ్మల్ని సంహరిస్తాను అంటే, అప్పుడు కూడా అయ్యా దయచేసి అయ్యా మీ సన్నిధి రాకపోతే మమ్మల్ని ఇక్కడ నుండి తీసుకువెళ్ళొద్దయ్యా, మీ సన్నిధి వస్తేనే మేము బయలుదేరుతామయ్యా అని ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయటం, బ్రతిమాలటం మొదలెట్టాడు. నిజంగా ఈ ఓర్పు చూచాడు, ఈ ప్రేమను చూచాడు, ఆ మంచితనమంతా చూశాడు. ఇప్పుడు దేవుడు మోషేతో మాట్లాడుతున్నాడు. మోషే, నీ మీద నాకు కటాక్షం కలిగిందయ్యా, నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నానయ్యా. నిజంగా ఈ వాగ్దానం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా, ఇన్నాళ్ళు ఇన్నేళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, ఓర్పుతో సహనంతో వాటన్నిటినీ ఓర్చుకున్నారు. ఇన్ని పరిస్థితుల్లో కూడా విడవక దేవుణ్ణి సేవిస్తూ నమ్మకంగా దేవుని సన్నిధిలో ఉన్నారు. ఆయన అమితంగా మీరు ప్రేమిస్తున్నారు. మీ భక్తిని చూచాడు, మీ ఓర్పును చూచాడు, మీ మంచితనమంతా చూచాడు. ఈరోజున దేవుడు మీతో అంటున్నాడు, బిడా, నీ మీద నాకు కటాక్షం కలిగింది, నీ పేరును బట్టి నిన్ను ఎరుగున్నాను బిడా, నేను నా మంచితనమంతా నీ పట్ల కనపరుస్తాను అంటున్నాడండి. మీరు ఆ కింద వచనంలో చూస్తే 19 వచనంలో మోషేతో అంటున్నాడు, నా మంచితనమంతయు నీ ఎదుట కనపరిచేదను. దేవుడు ఈ వాగ్దానం మీ పట్ల ఖచ్చితంగా నెరవేర్చునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నాం. అలనాడు మోషేను మీరు గమనించారు. మోషేలో ఉన్న ఓర్పు, మోషేలో ఉన్న ప్రేమ, మోషేలో ఉన్న మంచితనం మీరు గమనించారు. మోషే మీద నీ కటాక్షం కలిగింది, నిన్ను పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, నా మంచితనమంతా నీ పట్ల కనపరుస్తానన్నారు. ఈరోజు నీ వాగ్దానం వింటున్న వారిని ఎన్నో సంవత్సరాలుగా మీరు గమనిస్తున్నారు. వారికి ఉన్న ఓర్పు, వారికి ఉన్న సహనం, వారికి ఉన్న మంచితనం అంతా మీరు చూచారయ్యా. ఈరోజున వారితో మీరు మాట్లాడుతున్న వాగ్దానం, మీ మీద నాకు కటాక్షం కలిగింది, మిమ్మల్ని మీ పేరును బట్టి నేను ఎరిగి ఉన్నాను, నా మంచితనమంతా మీ పట్ల కనపరుస్తానన్నారు. ఖచ్చితంగా ఈ వాగ్దానం వారి జీవితంలో నెరవేరినట్లుగా కృప చూపించమని
ఈ కొద్ది మనవులు నజరైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం పర్లోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.